हाय फ्रेंड्स एला उन्नारु वेलकम टू नताशा चिंद्रावूर अंडी ई रोज वच्चेसी टापिक मंची टापिक तो वच्चेसानु फ्रेंड्स मीरु एला उन्नारु कामेंट पेट्टंडी फ्रेंड्स नेनैते सूपर गा उन्नानु ई रोज वच्चेसी मन टापिक एंटंटे मन स्किन एलांटिदो अंटे मन स्किन गुरिंची मनकु तेलियनि निजालु अन्नमाट अंटे मन स्किन ए टाइप असलु अनि चेप्पि तेलुसुकोवडमे फ्रेंड्स ई रोजु నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉండిద్ది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉండిద్ది దాన్ని కూడా క్లిక్ చేయండి ఆల్ ఆన్ వచ్చింది దాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే నేనేం వీడియోస్ పెట్టినా కానీ మీ వరకు వస్తాయన్నమాట నోటిఫికేషన్లు ఇప్పుడు లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మొత్తం టాపిక్ అనేది మీకు అర్థమవుతుందన్నమాట ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ फ्रेंड्स मन स्किन फाइव टाइप्स उंटाई फ्रेंड्स अदे नॉर्मल स्किन ड्राई स्किन ऑयली स्किन कॉम्बिनेशन स्किन सेंसिटिव स्किन फ्रेंड्स मनदी दींट्लो ये स्किन तेलियालन्नमाट కొంతమంది చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ నాది డ్రై స్కిన్ ఆయిల్ స్కిన్ పింపుల్స్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్తూ ఉంటారు అసలు ఈ స్కిన్ అనేది మన స్కిన్ అనేది ఏ టైప్ అసలు అని చెప్పి ఎలా తెలుస్తుంది మనకి దాని కోసం ఒక టెస్ట్ ఉంది ఫ్రెండ్స్ నేను వీడియో లాస్ట్ లో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను వీడియో లాస్ట్ లో అనేది మీకు చెప్తాను అన్నమాట ఈ స్కిన్ అనే మన స్కిన్ టైప్ నే బట్టే మనం ఫేషియల్స్ చేయించుకున్నా గానీ ఫేస్ ప్యాక్ వేసుకున్నా గానీ మన స్కిన్ కి తగినట్టే మనం వేసుకోవాలి బైట క్రీమ్స్ తీసుకొని మనం ఏది పడితే ఆ క్రీమ్ అనేది రాసుకోకూడదు ఫ్రెండ్స్ అలా రాసుకుంటే గనక మన ఫేస్ అనేది కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయిద్దన్నమాట అట్లా చేయకండి ఫ్రెండ్స్ ఈ స్కిన్ టెస్ట్ అనేది మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అది ఎలాగో నేను లాస్ట్ లో వీడియో లాస్ట్ లో చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే ఒక మన ఒక్కొక్క స్కిన్ ని ఒక్కొక్కలా ట్రీట్ చేయాలి ఫ్రెండ్స్ అంటే ఏంటంటే మన స్కిన్ ఏ టైపో తెలుసుకొని మనం అలా ఆ ట్రీట్మెంట్ అనేది చేయాలి అంతే కాకుండా ఫ్రెండ్స్ మన స్కిన్ కనక నార్మల్ స్కిన్ అయ్యింది అనుకోండి అప్పుడు ఏంటి ఇప్పుడు షెబీస్ గ్లాండ్స్ స్వెట్ గ్లాండ్స్ అని రెండు ఉంటాయి అన్నమాట అంటే తైల గ్రంథులు స్వేద గ్రంథులు అని అవి రెండు కూడా ఈక్వల్ గా ఉంటే మనకి నార్మల్ స్కిన్ అయ్యింది అలాంటప్పుడు మనది నార్మల్ స్కిన్ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు దీనికి చేయాల్సిన ఫేషియల్స్ ఏందో ఫేస్ ప్యాక్స్ ఏందో నేను వేరేగా చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మన స్కిన్ టైప్స్ వినండి నేను ఒక్కొక్క స్కిన్ కి ఎలా ఫేషియల్స్ చేయాలో ఫేస్ ప్యాక్స్ ఎలా వేసుకోవాలో నేను వీడియోస్ చేసి మున్ముందు చేసి పెడతాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనది ఆయిల్ స్కిన్ అయ్యింది అనుకోండి మనకి ఎక్కువ పింపుల్స్ వస్తా ఉంటాయి అలాంటి వాళ్ళ ఏందంటే ఆ స్కిన్ ఆయిల్ స్కిన్ అన్నమాట ఎక్కువగా జిడ్డుగా ఉండిద్ది బాత్ చేసిన కొంచెం సేపటికే జిడ్డుగా అయిపోయిద్దన్నమాట ఈ స్కిన్ వాళ్ళ ఏందంటే పొల్యూషన్ ఎక్కువగా తిరిగారు అనుకోండి వాళ్ళకి ఏంది ఆ ఇన్ఫెక్షన్ అయిపోయి ఫేస్ అది జిడ్డుగా అయిపోయి ఆ ఇన్ఫెక్షన్ అయిపోయి పింపుల్స్ అని ఉన్న పింపుల్స్ ఎక్కువైపోతాయి వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి డ్రై స్కిన్ ఉందనుకోండి అలాంటి వాళ్ళ ఏంది అలాంటి ఫేస్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళ ఫేస్ ఏంది పాలిపోయినట్లు అంటే వాడిపోయినట్లు ఎలాంటి కాంతి లేకుండా కాంతి విహీనంగా ఉండిద్దన్నమాట వాళ్ళ ఫేస్ అనేది ఎలాంటి అట్రాక్షన్ ఉండదన్నమాట వాళ్ళ ఫేస్లో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వింటర్ సీజన్లో వీళ్ళ స్కిన్ ఏంటంటే పొట్లు పొట్లుగా రాలిపోతా పొడి పొడిగా ఉండిద్ది ఈ డ్రై స్కిన్ వాళ్ళు ఏంటంటే డైట్ చేయడం వల్ల కానీ లేకపోతే నెయ్యి ఎక్కువగా తీసుకోపోవడం వల్ల కానీ ఇంకా వీళ్ళ స్కిన్ అనేది ఎక్కువగా పొడి బారిపోతూ ఉండిద్ది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి స్కిన్ కాంబినేషన్ స్కిన్ ఫ్రెండ్స్ ఈ స్కిన్ వాళ్ళకి ఏంటంటే టీ జోన్ అని ఉండిద్ది ఫ్రెండ్స్ టీ జోన్ అంటే ఏం లేదు నుదురు ముక్కు గడ్డం ఈ మూడు కూడా జిడ్డుగా ఉండి చెంపలు మాత్రం పొడిగా ఉంటాయి ఫ్రెండ్స్ వీళ్ళకి ఏంది కాంబినేషన్ అన్నమాట డ్రై స్కిన్ ఉండిద్ది ఆయిలీ స్కిన్ ఉండిద్ది అన్నమాట టీ జోన్ లాగా వీళ్ళు కూడా ఎలాంటి ఫేషియల్స్ వేసుకోవాలో ఫేస్ ప్యాక్స్ వేసుకోవాలో అన్ని స్కిన్స్కి కూడా నేను డిఫరెంట్ వీడియోస్ చేసి పెడతాను ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ వచ్చేసి సెన్సిటివ్ స్కిన్ ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి స్కిన్ వీళ్ళది చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఏ క్రీమ్స్ పడవన్నమాట వీళ్ళకి అసలు ఫేషియల్స్ కానీ ఫేస్ ప్యాక్స్ కానీ ఏ క్రీమ్స్ కూడా మామూలు బయట దొరికే మార్కెట్లో దొరికే ఏ క్రీమ్స్ కూడా వీళ్ళకు పడవన్నమాట చాలా సెన్సిటివ్గా ఉంటారు చూసారా ఫ్రెండ్స్ మన స్కిన్స్ అనేవి ఎన్ని టైప్సో ఈ స్కిన్ టైప్ కూడా ఎలాంటిదో మనం తెలుసుకోవడానికి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసి ఈ టెస్ట్ కూడా చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకున్న వాటి ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇంట్లోనే మన స్కిన్ ఏ టైపో ఏంటో తెలుసుకోవచ్చు నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి కంపల్సరిగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉండిది దాన్ని కూడా క్లిక్ చేయండి పైన ఆల్ అని వచ్చింది దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను ఈ వీడియోస్ పెట్టినా గాని నోటిఫికేషన్ లో మీ దాకా వస్తాయన్నమాట మీకు ఏ డౌట్ ఉన్నా గాని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ దాకా రావడానికి నేను ఇలాంటి వీడియోస్ అన్ని చేసి పెడతాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై